సృజనాత్మకత ఎన్ని దశల ద్వారా కలుగుతుంది? సృజనాత్మకత ఎన్ని దశల ద్వారా వ్యక్తిలో పరిపూర్ణతను సాధిస్తుంది అనేటువంటి విషయం గురించి మనం గమనించాం. ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథంలో, ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథం 1926 రూపొందించబడింది. ఈ గ్రంథాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరంటే గ్రహం వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరమ్మా? గ్రహం వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త 1926 ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు. ఆర్ట్ ఆఫ్ థాట్ ఎవరు దీన్ని రూపొందించింది? గ్రహం వల్లాస్. గ్రహం వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథాన్ని రూపొందిస్తాడు 1926 ఆ ప్రాంతంలో. ఈయన ఏమంటాడంటే సృజనాత్మకత అనేటువంటిది ఒక పరిపూర్ణ ప్రారంభ దశ నుంచి ఒక పరిపూర్ణ దశకు చేరడానికి కనీసం 5 దశలను ఏర్పాటు కావడం జరుగుతుంది అని చెప్తారు. మనం సాధారణంగా కొన్ని పుస్తకాల్లో 4 అని పేర్కొంటారు, కానీ అకాడమీ టు అవర్ తెలుగు అకాడమీ ప్రకారంగా చూసినట్లయితే, బిఎడ్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ మనం కనుక చూసినట్లయితే 5 దశలను వల్లాస్ ప్రకారం 5 దశలను పేర్కొనడం మనకు జరిగింది. కాబట్టి మనకు బేస్ టెక్స్ట్ బుక్ కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం ఫాలో అవుతాం. ఈయన ఏం చేశాడంటే 5 దశలను ద్వారా సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు. మొదటిది సన్నాహ దశ, ప్రిపరేషన్ అంటాం. మొదటిది సన్నాహ దశ, ప్రిపరేషన్. సన్నాహము అంటే ఏదైనా ఒక ఉత్పత్తిని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక ఆలోచనను మనం చేయాలనుకున్నప్పుడు, ఒక కొత్త వస్తువును సృష్టించాలనుకున్నప్పుడు ఆ విషయాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం సేకరిస్తాం. ఇది సృజనాత్మకత కలిగే దశలలో మొదటి దశగా మనం దీని గురించి మనం చెప్పచ్చు. దీని ప్రకారం మనం గమనించినట్లయితే వ్యక్తి ఒక నూతన సృష్టిని చేయాలంటే, కొత్త ఆలోచనను ఆవిష్కరించాలంటే విపరీతమైనటువంటి సమాచారాన్ని సేకరించుకుంటాడు. ఇంతకుముందు లక్షణాల్లో కూడా మనం చెప్పుకున్నాం, సమాచారం అనేది కూడా ఉంటుంది. ఈ సమాచారం సేకరించుకోవడం అనేటువంటిది మొదటి దశ. ఇలా తన సన్నాహాన్ని ప్రదర్శిస్తాడు. అదే కాకుండా ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి, నూతన ఆలోచన సృష్టికి ఎక్కువ సమయం తీసుకునేటటువంటి దశ కూడా ఏదంటే సన్నాహ దశ. ఎందుకంటే సమాచారం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వినాయక చవితి జరుగుతుంది అనుకుందాం. ఈరోజు మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు పిల్లలకి, ఒక వినాయకుడిని తయారు చేయమన్నారు. పిల్లవాడు ఆలోచన, నాకు మొదటి బహుమతి రావాలంటే నేనేం చేయాలి? మట్టితో వినాయకుడిని చేస్తామా, లేకపోతే పసుపుతో వినాయకుడు, వెరైటీగా ఉండాలంటే పసుపుతో వినాయకుడిని చేస్తామా, లేదనుకుంటే ఏదైనా గోధుమ పిండితో చేద్దామా? సరే, ఈ 3 వస్తువులు మనం సేకరించుకోవాలి. సేకరించుకోవడంతో పాటు ఇంకా ఏం కావాలి? దానికి బొమ్మ తయారు చేయాలి. బొమ్మ తయారు చేయాలంటే కళ్ళు పెట్టడానికి మనం కొంతవరకు రాగి గింజలను ఉపయోగిస్తాం, అది గురు గింజలు అంటాం, దాన్ని ఉపయోగిస్తాం ఆ టైప్ ఏదైనా సరే. అది కాకుండా దంతాలకు మనం వెల్లుల్లిపాయలు మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే దానికి కావాలంటే పరిస్థితిని సృష్టించుకోవడం, ఇటువంటి అంశాలన్నింటినీ మనం ముందే తయారు చేయడానికి ముందే పిల్లవాడు ఏం చేస్తాడంటే గ్యాదర్ చేసుకుంటాడు. ఈ ఆలోచనకు మీరు గమనించండి, సమయం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే ఎక్కువ అవుతుంది. ప్రారంభం కదా, అది ఎక్కువయ్యి ఆలోచన చేసి మళ్ళీ ఆలోచన చేస్తాడు. ఈ దశను కొంత అధిగమించిన తర్వాత 2వ దశలోకి వస్తాడు. భావోత్పత్తి దశ అంటారు, దానినే గుప్త దశ అంటారు, లేదా పొదుగు దశ అంటారు. భావోత్పత్తి దశ, లేదా దీనిని గుప్త దశ అంటారు, దీనిని పొదుగు దశ అని కూడా అంటారు. ఈ పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు దీన్ని, ఇంక్యుబేషన్ పీరియడ్ అని దీన్ని చెప్తారు. ఇప్పుడు ఈ భావోత్పత్తిలో ఏం జరుగుతుందంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి? అచేతనంలో దాక్కుని ఉంటాయి, అచేతనంలో ఉండి ప్రత్యక్షంగా చేతనానికి రాకుండా దాన్ని చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటూ ఉంటారు. ఆ పని పట్ల వెళ్ళడము, వెనక్కి రావడం, అంటే పని ప్రారంభం ఆలోచనతో ప్రారంభించిన దానికి, పని ప్రారంభించడానికి ఈ మధ్యలో ఈ కాలం దోహదపడుతుంది. కొత్త కొత్త ఆలోచనలు
రూపుదాల్చుకుంటూ ఉంటాయి. అందుకే గుప్త దశ, దీన్ని పొదుపు కాలము అంటాం, పొదుగు కాలము అంటాం. ఎందుకు పొదుగు కాలము అంటారు అంటే, ఇక్కడ ఆలోచనలు ప్రారంభించే దగ్గర నుంచి ఈ ఆలోచనలు ఒక కార్యరూపం దాల్చే వరకు ఈ మధ్యకాలం అనేటువంటిది ఇందులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక విఘ్నేశ్వరుడు బొమ్మను తయారు చేయాలనుకున్నాం కదా, చేసేటప్పుడు ఎలా ఉంటుంది, అది చేస్తే మనకు ఏ రకమైన ఊహకు వస్తుంది, దీనికన్నా బాగా ఏమన్నా చేస్తే ఏ రకమైన పరిస్థితి వాళ్ళలో ఉంటుంది, ఇటువంటి ఆలోచనలు పిల్లల్లో కలుగుతాయి. మొదటి దశ కన్నా ఈ దశలో ఆలోచనలు ఏవి కనబడవు, కానీ అచేతనంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నా కూడా అదే ఆలోచనలు వస్తాయంటాయి. ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, ఇదేదో కొత్త బొమ్మను మనం చూసామే ఈ బొమ్మ ప్రకారం చేస్తే బాగుంటుందా, లేకపోతే నెట్లో ఒక బొమ్మను చూసామే ఇలా చేస్తే బాగుంటుందా అనేటటువంటిది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఊగిసలాడుతూ ఒక నిర్ణయానికి రాలేకపోతూ ఉంటాము. దీనినే అనేక రకాలైన భావాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి భావోత్పత్తి దశ అంటాం. మూడోది సమాచార దశ. సమాచార దశ ఇన్ఫర్మేషన్ స్టేజ్ అంటాం, ఈ దశలో ఏం జరుగుతుందో తెలుసా, కొత్త ఆలోచనలు చూసినప్పుడు, కొత్త భావాలు మనలో కలిగినప్పుడు ఆ భావానికి సంబంధించిన సమాచారాన్ని మళ్ళీ మనం సేకరిస్తాం. ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాం, మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక భావాలు మనం చూసినప్పుడు ఆ భావోత్పత్తికి అనుకూలంగా మళ్ళీ ఏం చేస్తామంటే ఆ సమాచారాన్ని మళ్ళీ మనం సేకరించుకొని ఇంతకు ముందున్నటువంటి ఆలోచనలకి మనం దాన్ని పంపించుకోవడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్యూములేటివ్ జరుగుతుంది ఇక్కడ. అంటే సంచిత పౌనఃపున్యత్వాన్ని ప్రదర్శిస్తాడు. అంటే తన ఆలోచనలు ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు అయినా కూడా వాటికి సంబంధించినటువంటి కొత్త సమాచారాన్ని సేకరించినప్పుడు ఆ సమాచారాన్ని మళ్ళీ వీటితో పునఃసమీక్ష చేస్తారు అనేటువంటిది ఈ సమాచార దశలో ఉండేటటువంటిదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నాలుగో దశను మనము ప్రకాశ దశ లేదా అంతర్దృష్టి అంటాం. ప్రకాశ దశ లేదా అంతర్దృష్టి ఇన్సైట్ స్టేజ్గా మనం దీన్ని పెట్టుకుంటాం. ఈ దశలో ఏం జరుగుతుందో తెలుసా, ఇన్సైట్ స్టేజ్ దశలో ఆలోచన అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత, దాని పట్ల అచేతనమైనటువంటి అనేక రకాలైనటువంటి పరికల్పనలు జరిగిన తర్వాత, దానికి కావలసిన నూతన సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత, 1, 2, 3, 4 అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి ఒకటి వెలుపల పడుతూ వీటిలో నుంచి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక మెరుపు లాంటి వేగంతో, జస్ట్ లైక్ ఎ ఫ్లాష్, ఒక మెరుపు లాంటి వేగంతో తఠాలున మనకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేస్తుంది. ఈ మెరుపు లాంటి ఆలోచన సమస్యకు పరిష్కారం దొరకపోతుంది అంతే. ఈ సమస్యకు పరిష్కారం దొరకడం అనేటటువంటి ఈ నాలుగవ స్థాయికి ఎంత కాలాన్ని మనం ఉపయోగించుకుంటామో చూడండి. ఇంతకాలం ఉపయోగించుకోవడం అనేటువంటిది దీనికోసమే జరుగుతుంది. మనకు చైనా సామెత ఒక మాట చెప్తుంది, ఏం చెప్తుందో తెలుసా, ఆలోచన రావాలి కానీ ఆ సమస్యకు పరిష్కారం అక్కడే లభిస్తుంది. ఒక వ్యక్తి ఒక చెట్టుని నరకాలనుకున్నాడు, దాన్ని కోల్దేయాలనుకున్నాడు. అతను ఏం చేశాడంటే ఒక కత్తిని తీసుకొని ఆ చెట్టుని 1 గంట సేపు నరికాడు. సృజనాత్మకత కలిగిన 2వ వ్యక్తి ఏం చేశాడో తెలుసా, అక్కడ వచ్చి కూర్చున్న వెంటనే ఈ 3 దశల్లో తన ఆలోచన చేసి ఒక మెరుపు లాంటి ఆలోచనతో ఇక్కడే కూర్చొని దాదాపుగా 30 నిమిషాల పాటు ఆ కత్తిని బాగా నూరాడు, సానబెట్టాడు. ఆ కత్తిని నూరి సానబెడితే 15 నిమిషాల్లో ఆ చెట్టుని నేల దూసేశాడు. ఇతను ఏం చేశాడు, 1 గంట సేపు కుట్టాడు. ఇతనికి ఏం జరిగింది, శారీరక శ్రమ అధికంగా ఉంది, సమయం బాగా ఖర్చయింది. ఇతను ఏం చేశాడు, సమయాన్ని బాగా సేవ్ చేశాడు, పొదుపు చేశాడు. ఇంకా శారీరక శ్రమ, ఇతను 60 నిమిషాలు కష్టపడితే ఇతను 10 నిమిషాల్లో దాన్ని కింద చేసేసాడు. ఏం జరిగిందంటే ఆలోచన తీరులో మార్పు, కొత్తగా ఆలోచన చేయగలిగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండడమే సృజనాత్మకత. అందుకే ఈ మొదటి సిద్ధాంతంలో ఎక్కువ సమయం ఉంటుంది. కొత్త భావాలు ఆలోచనలు చేస్తారు, వాటికి కావలసిన అదనపు సమాచారాన్ని మళ్ళీ మనం సేకరించుకోవడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత మొదట అనుకున్నది, తర్వాత భావాలను ఉత్పత్తి చేసుకుంది, సమాచారం సేకరించుకున్నది, ఇవన్నీ కలిసి ఆలోచన చేసి ఒక మెరుపు లాంటి ఆలోచనతో ఫ్లాష్ లాగా ఒక సమస్యకు పరిష్కారం మార్గం దొరికింది.
ఆర్కిమిడీస్ కూడా తన సమస్యకు కనుక్కోనటువంటి సూత్రానికి అనేక రకాలైనటువంటి పరిశోధనలు ఇక్కడ ఎక్కువ సమయం వృధా అయింది. ఎక్కువ ఆలోచనలు చేశాడు, సమాచారాన్ని చేసి ఇంకా ఏమాత్రం చేయలేని పరిస్థితుల్లో జస్ట్ లైక్ ఫ్లాష్ ఒక మెరుపు లాంటి ఆలోచనతో యురేకా యురేకా నరుస్తూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అంటే నేను కనుగొన్నాను అనేటువంటి ఒక గొప్ప గర్వాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఆ పరిస్థితులను మనం చూస్తాం. అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ప్రకాశం లేదా అంతర్దృష్టి ఒక మెరుపు లాంటి ఆలోచనతో వస్తుంది. ఈ మెరుపు లాంటి ఆలోచన అనేటువంటిది ఆ వ్యక్తికి ఒక సంపూర్ణమైనటువంటి ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వగలిగే పరిస్థితి వస్తుంది. ఇంకా చివరిది నిరూపణ దశ. చివరిది ఏమో చెప్పండి, నిరూపణ దశ, వెరిఫికేషన్ స్టేజ్ అంటాం. నిరూపణ దశ, వెరిఫికేషన్ స్టేజ్ అంటాం. ఈ నిరూపణ దశ అంటే ఏంటి? ఈ నిరూపణ దశ ఏం చేస్తుంది? ఈ నిరూపణ దశలో ఎటువంటి ప్రక్రియలు ఉంటాయి అనేటువంటిది ఒకసారి గమనించండి. ఈ నిరూపణ దశలో ఏం జరుగుతుందంటే, ఈ నిరూపణకు సంబంధించినటువంటి అంశాల్లో వ్యక్తి ఏం చేస్తాడంటే, అనేక రకాలైనటువంటి ఆలోచనల ద్వారా ఒక సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్న తర్వాత, ఆ సమస్యకు ఒక సంపూర్ణ తత్వాన్ని తెచ్చుకున్న తర్వాత మిగిలిన అందరితో దాన్ని నిరూపణ చేస్తాడు. అంటే మళ్ళీ 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 పరిశోధన చేస్తాడు. ఆ మళ్ళీ 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 పరిశోధన చేసిన తర్వాత ఆ పరిశోధనలో ఉండేటటువంటి అంశాలను ఇతను ఏం చేస్తాడు అంటే సార్వత్రీకరణ చేస్తాడు, జనరలైజ్ చేస్తాడు. ఇది చివరి దశ. నిరూపణం చేసి ఆ ప్రయోగాన్ని ఆలోచనతో దాన్ని ముగించి మరొక కొత్త ప్రయోగానికి వస్తాడు. అందుకే దీన్ని బాగా గమనించండి. సృజనాత్మకతలో కొన్ని రకాలను గురించి మనం పరిశీలన చేద్దాం. యాక్చువల్గా ఈ టాపిక్ మనకు టెక్స్ట్ బుక్లో లేకపోయినా కూడా గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలను మనం విశ్లేషణ చేసినప్పుడు అందులో వచ్చేటటువంటి ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి దానిని ఆధారంగా చేసుకుని మనం ఈ టాపిక్ను కూడా చెప్పుకోవాలి. ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏమంటే సృజనాత్మకత రకాలను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. అన్ని గురించి మనకు అవసరం లేదు. ఇంతకుముందు మనకు ఇచ్చిన బేస్ చేసుకున్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది బోడిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారం, మనకు సృజనాత్మకత రకాల గురించి ఒక్కసారి మనం దీని గురించి అధ్యయనం చేద్దాం. ఒకటి అన్వేషణాత్మక సృజనాత్మకత. ఎక్స్ప్లోరేటరీ క్రియేటివిటీ అన్వేషణాత్మక సృజనాత్మకత. బాగా అర్థం చేసుకోండి. రెండోది రూపాంతర సృజనాత్మకత, ట్రాన్స్ఫర్మేషనల్ క్రియేటివిటీ అంటారు. రూపాంతర సృజనాత్మకత లేదా ట్రాన్స్ఫర్మేటరీ క్రియేటివిటీ అంటారు. మూడోది సంయోగ సృజనాత్మకత, కాంబినేషనల్ క్రియేటివిటీ. ఒకసారి ఈ మూడింటిని అప్లైడ్ పార్ట్ వరకు తీసుకెళ్తే ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి మనం గమనిద్దాం. ముందు ఈ నిర్వచనాలను ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. ఎందుకంటే జ్ఞానం అర్థం చేసుకుని మళ్ళీ మనం దాన్ని పైభాగానికి వెళ్దాం. అన్వేషణాత్మక సృజనాత్మకత అంటే ఒక వ్యక్తి ఇంతకు ముందు తరంలో కానీ అంతకు ముందు కానీ లేనటువంటి కొత్త విషయాన్ని తనలో ఉండేటటువంటి సృజనాత్మకత ఆధారంగా ఎక్స్ప్లోర్ చేయడం అన్నమాట. అంతకుముందు లేని విషయాన్ని తనకు తానుగా అనేక దశలను ఉపయోగించుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేసేటటువంటి విధానాన్ని, కనుక్కోగలిగేటటువంటి విధానాన్ని అన్వేషణాత్మక ఎక్స్ప్లోరేటరీ అంటారు. శాస్త్రవేత్తలు కనుగొనేటటువంటి మొట్టమొదటి వస్తువులన్నీ కూడా దీని కిందకే వస్తాయి. గమనించండి. ఇంకొక రకమైనటువంటి సృజనాత్మకత రూపాంతర సృజనాత్మకత అంటే ఇందులోనే ఉంది. గమనించండి, రూపాంతర సృజనాత్మకత అంటే మొదటి తరంలో వచ్చినటువంటి ఆలోచనలు ఆధారంగా చేసుకుని కొత్త ఆలోచనలు సృష్టించడం. ఇంతకు ముందు వేరొక వ్యక్తిలో ఉండేటటువంటి ఆలోచన, వేరొక ఉత్పాదకలో ఉండేటువంటి ఆలోచనతో, వేరొక అంశంలో ఉండేటటువంటి ఆలోచనను ఆధారంగా చేసుకుని
కొత్త ఆలోచనను మనం క్రియేట్ చేయడానే మనం ఏమంటామంటే రూపాంతర అంటాం, ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడేం అక్కడ ఉండే అంశాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఈ రెండింటి పైన మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి పైన మనం చూడండి ఏ రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి అవకాశం ఉందో ఒకసారి మనం గమనించండి. ఇక్కడ మీరు దాన్ని గమనించినారంటే ఉదాహరణకు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఒకసారి తీసుకోండి. ఏఆర్ రెహమాన్ మంచి సంగీతం, అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించాడు. ఆయన మ్యూజిక్ కూడా ఎలా ఉంటుందంటే బాగా అధ్యయనం చేసి పరిశీలన చేసి ఒక కొత్త ట్యూన్ని రూపొందించాడు. ఆ బాణి ఎక్కడ లేదు, ఆ ట్యూన్ మనకి ఎక్కడ లేదు, అది అన్వేషణాత్మక సృజనాత్మకత అవుతుంది. దీనిని ఆధారంగా చేసుకుని అనేక ప్యారడీలు వస్తాయి, అనేక ప్యారడీ సాంగ్స్ వస్తాయి. ప్యారడీ పాటలన్నీ కూడా రూపాంతర సృజనాత్మకతలో భాగం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ వచ్చింది అనుకోండి, అందరూ అయ్యప్ప స్వామి మాలలు ధరిస్తారు, దుర్గామాత మాలలు అందరూ ధరిస్తారు. వీళ్ళు అక్కడ మనం గుళ్ళు దగ్గర మనం కానీ చూసామంటే ఏదో ఒక సినిమా పాట ట్యూన్తో దేవుడి పాట వస్తూ ఉంటుంది, వినాయకుడు పాటలు వినిపిస్తూ ఉంటాయి, అయ్యప్ప పాటలు వినిపిస్తూ ఉంటాయి, దుర్గమ్మ పాటలు వినిపిస్తూ ఉంటాయి. అదే రకంగా మనం కానీ చూసినామంటే ట్యూన్ ఏమో గతంలో వేరొక పాటలు ఉంటుంది, కానీ ఇక్కడ మాటలు భక్తి మాటలు భక్తి పాటలు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇంతకుముందు చేసినటువంటి వ్యక్తిది అయితే ఎవరి నుంచి అతను ఆలోచన చేయలేదు కాబట్టి అది అన్వేషణాత్మకత అవుతుంది. దానిని బేస్ చేసుకుని ఇక్కడ వస్తుంది కాబట్టి అది పేరడీ రూపాంతర సృజనాత్మకత అవడం మనకు ఆలోచిస్తాం. ఇది ఇంకోటి ఉండేది. ఇంకొక చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ని కనుక్కున్నాడు. సైకిల్ దీన్ని ఎవరు కనుక్కున్నారు, మేక్ మిల్లన్ అనేటువంటి శాస్త్రవేత్త సైకిల్ ని కనుక్కున్నాడు. సైకిల్ కనుక్కోబడినటువంటి కొత్త రోజుల్లో దానికి పెద్ద ఆదరణ రాలా, ఎందుకంటే రెండు చక్రాల పైన ఎటువంటి ఈ పక్క ఆ పక్క ఆధారం లేకుండా రెండు చక్రాల పైన ఒక వ్యక్తి కూర్చోవడం అనేటువంటిది కొంతవరకు కష్ట సాధ్యం. కాకపోతే దాని ఉపయోగాలు, సైకిల్ ఉపయోగాలు అధికంగా ఉండడం వల్ల దాన్ని అందరూ అలవాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా సైకిల్ రావడము, సైకిల్ కనుక్కోవడము, మేక్ మిలియన్ ఉండేటువంటి ఆలోచన ఏదంటే అన్వేషణాత్మక ఆలోచన. దాని ద్వారా ఆ రెండు చక్రాల పైన బ్యాలెన్స్ నిలబడడం అనేటువంటి అంశం ద్వారా ఇంకొంచెం వేగంగా తీసుకువెళ్ళగలిగేటువంటి సాధనాన్ని ఆలోచన చేసి కనుక్కున్నారు. స్కూటర్ అది దీని కిందకు వస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకుని అక్కడికి వచ్చింది కాబట్టి చూడండి, ఒక ఆలోచనకు మళ్ళీ దాన్ని బేస్ చేసుకుంటాం. అనేక రకాలైనటువంటి కరెంటు, కరెంటును కనుక్కోవడం అనేటువంటిది మనం చూస్తాం, లేదంటే కరెంటుతో సంబంధించినటువంటి బల్బును ఒక వ్యక్తి, ఒక థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. దాని ద్వారా వచ్చినటువంటి ఎన్నో రకాలైన హోమ్ నీడ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి వచ్చినట్టువి. దీన్నే రూపాంతర అంటాం. ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుంది కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో మనం టేప్ రికార్డర్ వాడుతున్నాం. టేప్ రికార్డు మొదటిసారిగా టేప్ రికార్డర్ అంతకుముందు లేదు. రేడియో వేరు, టేప్ రికార్డర్ వేరు, అది కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. మరి టేప్ రికార్డర్ మనంగా తీసుకున్నామంటే అన్వేషణాత్మక సృజనాత్మకతలో భాగం. దీని నుంచి కొంతవరకు మార్పు వచ్చింది సిడి ప్లేయర్లు వచ్చినాయి. దీని నుంచి ఇంకా కొంతవరకు మార్పు వచ్చింది డివిడి ప్లేయర్లు వచ్చినాయి. దీని నుంచి ఇంకా మార్పు వచ్చింది చిప్ వచ్చినాయి, మెమరీ కార్డులు వచ్చేసినాయి. అంటే ఇదేమో అన్వేషణాత్మక సృజనాత్మకత అయితే దీనిని ఆధారంగా చేసుకుని మిగతా అన్ని వస్తున్నాయి కదా, వీటిని మనము రూపాంతర సృజనాత్మకత అంటాం, ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పడానికి అవకాశం. ఎందుకంటే ఒక ఆలోచనను ఆధారంగా చేసుకుని ఆలోచన రీతిని మారుస్తున్నాం కాబట్టి దీన్ని రూపాంతర సృజనాత్మకత చెప్పడానికి అవకాశం ఉంటుంది. మూడోది సంయోగ సృజనాత్మకత, కాంబినేషనల్ క్రియేటివిటీ. సంయోజ క్రియాత్మక, సంయోగ కాంబినేషనల్ క్రియేటివిటీ. ఇక్కడ ఏమీ లేదు కాంబినేటివ్ అంటే, ఇక్కడ ఒక పాత ఆలోచనను మనలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలుపుకొని ఒక కొత్త ఉత్పాదన చేయడమే. మనలో చుట్టూ ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలుపుకుంటాం, మనం పరిశీలన చేసేటటువంటి అనేక రకాలైన ఆలోచనలు పరిశీలన చేసి ఇప్పుడు వాటి ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక కొత్త ఆలోచనని క్రియేట్ చేస్తున్నాం. ఎన్నో చేయించండి దీనికోసం. మనము ఎలిమెంట్స్, మూలకాలు ఎన్నో కనుక్కున్నాం, మూలకాల గురించి మనం చదివాం. ఇలా మూలకాలు చదివి 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 చివరికి ఏం చేసామంటే ఈ మూలకాలకు సంబంధించిన ఒక టేబుల్ తయారు చేసాం. ఇప్పుడు ఇన్ని 100 పేజీలు తిప్పక్కర్లా, ఇక్కడ ఒకే పేజీలో ఇక్కడికి వచ్చేస్తాయి. ఇది సంయోజ సృజనాత్మకత అవుతుంది. సృజనాత్మకతలో ఉండేటువంటి పరీక్షల గురించి మనం పరిశీలన చేద్దాం. ఒక విద్యార్థిలో ఉండేటటువంటి సృజనాత్మకతను కొలవడం, కొన్ని పరీక్షల ద్వారా ఆ విద్యార్థిలో ఉండేటటువంటి సృజనాత్మకతను పెంపొందించడం,
ఈ రెండు కృత్యాలను ఆధారంగా మనం కొన్ని రకాలైనటువంటి సృజనాత్మక పరీక్షల గురించి మనం మాట్లాడతాం ఇప్పుడు. అంటే విద్యార్థుల ఉండేటువంటి సృజనాత్మకం తెలుసుకోవడం ముఖ్యమే, అదే సందర్భంలో ఆ విద్యార్థిలో సృజనాత్మకతను పెంపొందించడం కూడా చాలా ముఖ్యమే. కాబట్టి ఆ రెండింటికి ఉపయోగపడే విధంగా ఈ టాపిక్ మనం కొంతవరకు మాట్లాడదాం. ఈ టాపిక్ పైన మనకు గత 10 DSE లో 2 ప్రశ్నలు వచ్చాయి. మొదటిది ఇక్కడ ఉండేటటువంటి పరీక్షలను 6 పరీక్షలు నేను రాశాను, ఒకసారి దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మూల నుంచి ఎలాగనైనా ప్రశ్న రావచ్చు, ఏ మూల నుంచి ఎలాగనైనా ప్రశ్న రావచ్చు, కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. మొదటిది రిమోట్ అసోసియేషన్ టెస్ట్. ఈ పరీక్షను మెడ్నిక్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తాడు. వల్లాస్ కాగజ్ సృజనాత్మక పరీక్షలు రెండోది, మూడోది మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్. ఫోర్త్ వన్ బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. ఐదోది సచిమన్ ఎన్క్వైరీ, బాగా వినండి, సచిమన్ ఎన్క్వైరీ ట్రైనింగ్ మోడల్, గెడ్జెల్ అండ్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలు. ఈ అంశాన్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మొదటిది రిమోట్ అసోసియేషన్ టెస్ట్ దూర సాంగత్వ పరీక్ష అని మనం అంటాం. ఈ పరీక్షను ఎవరు రూపొందించారు? మెడ్నిక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ పరీక్షను రూపొందిస్తారు. ఈ పరీక్ష దూర సాంగత్వం అనే అంశం పైన ఆధారపడుతుంది. ఉదాహరణకు ఒక 4 అంశాలలో 3 అంశాలు ఒక విధంగా ఉండి మరొక అంశము ఈ అంశాలకు దూరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి దీన్ని మీరు గమనించండి. 1 పెన్, 2 డెస్క్, 3 బోర్డ్, 4 బెడ్ అన్నాం. ఇప్పుడు మీరు గమనించండి, పెన్ను తీసుకున్నా, బోర్డు తీసుకున్నా, డెస్క్ తీసుకున్నా, ఈ 3 స్కూల్లో ఉంటాయి. కానీ బెడ్ అనేటటువంటి అంశం మాత్రం ఎక్కడ ఉంటుందంటే ఇది ఇంటికి సంబంధించినటువంటి అంశం. ఈ 3 నుంచి 1 దూరాన్ని ప్రదర్శిస్తా ఉంది కాబట్టి దీన్ని దూర సాంగత్వము అంటాం. పిల్లల్లో ఆలోచనను, విభిన్న ఆలోచనను విస్తృతంగా పెంపొందించడానికి ఈ పరీక్షను రూపొందిస్తారు. అందుకే ఈ పరీక్షను మొన్న దూర సాంగత్వం అనే మాటతో అడిగాడు మెడ్నిక్ అనేటువంటి శాస్త్రవేత్త. గుర్తుపెట్టుకోండి, మెడ్నిక్ అనేటువంటి శాస్త్రవేత్త దీనిని రూపొందించాడు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2వది వల్లాస్ కాగజ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు. 2వ పరీక్షను ఒకసారి గమనించండి, ఎవరు దీన్ని రూపొందించిందంటే వల్లాస్ అండ్ కాగజ్ అనేటువంటి శాస్త్రవేత్తలు సృజనాత్మక పరీక్షల్ని రూపొందించారు. ఈ పరీక్ష ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. అందులో కూడా 6 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 6 నుంచి 12 సంవత్సరాలు కలిగినటువంటి వయసు పిల్లలకు ఈ పరీక్షను విరివిగా ఎక్కువగా వాడతారు. దీంట్లో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయంటే, పిల్లలకు కొన్ని ప్రశ్నలనిచ్చి కొన్ని వస్తువులనుంచి ఆ వస్తువులను సాధారణ ఉపయోగాలతో పాటు అసాధారణ ఉపయోగాలను కూడా చెప్పమంటాము. ఉదాహరణకు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు మనం గమనించింది పాత టైర్, ఇది ఒక అంశం వాడికి ఇచ్చాం. ఇంట్లో మీ నాన్న గాని స్కూటర్ బాగా ఉపయోగించేసిన తర్వాత తీసి పడేసినటువంటి టైర్ని నువ్వు ఎలా ఉపయోగించుకోగలవు చెప్పు అని అడిగినప్పుడు వాడు ఎన్నో ప్రశ్నలు మనకు చెప్పచ్చు, చెప్తాడు. ఒకటి ఏం చేస్తారంటే,
నేను ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ టైర్ని తోపుడు బండ్లో ఇలా రింగ్ వేసుకుని దాన్ని కొట్టి కొట్టి ఆడుకుంటూ నేను తీసుకెళ్తాను సార్ అని చెప్పొచ్చు. అంతరించిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి క్రీడల్లో ఇదొకటి. చిన్నప్పుడు మేమంతా ఆ ఆటలు భలే ఆడాం. సైకిల్ టైర్లు ఎక్కడ దొరికితే కొట్టుకునే పోవడం, ఇప్పుడు అవి కనిపించకుండా పోతున్నాయి. మంచి ఆనందం వస్తుంది పిల్లలకి. సరే, ఇంకా దీన్ని ఎలా వాడతామన్నా, ఇంట్లో నేను ఒక మేకుకి దీనిని ఇలా వేలాడదీసి దీనికి నేను రంగు కాగితాలు, ఈ చుట్టూ రంగుల రంగుల కాగితాలు నేను అతికిస్తాను సార్ అంటాడు. ఇలా అతికించడం వల్ల వాళ్ళు ఒక నూతనంగా ఉండేటువంటి ఒక అంశం కనబడుతుంది. ఇంకా నువ్వేం చేస్తావు ఇక్కడ, నాకు కొన్ని సందర్భాల్లో ఇంట్లో బోర్ కొట్టినప్పుడు దీనికి ఈ టైర్కి ఒక మేకును ఏలాడు తీసుకొని నేను ఇక్కడ కూర్చొని ఉయ్యాలాగా నేను ఇటు అటు ఊగుతాను సార్ అన్నాడు. చూడండి ఎన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు. మనం ఇంట్లో థమ్స్అప్ తాగిన తర్వాత ఆ మూతను నువ్వేం చేస్తావని అడగచ్చు. వాడు ఎన్నో చెప్తాడు, ఆ కార్పుతో ఎన్నో ఉపయోగాలు చెప్తాడు. అంటే పిల్లల్లో ఇటువంటి ప్రశ్నలు రేకించి ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడం ద్వారా అసాధారణంగా ఉండేటటువంటి అంతర్గతమైన నిగూఢమైనటువంటి సృజనాత్మకతను, విభిన్న ఆలోచనను వెలుపుకి తీయడం, వాళ్ళు ఎంత టాలెంట్ ఉందో మనం ఇటు చిన్న చిన్న పరీక్షల ద్వారా మనం కనుక్కోవచ్చు. దీన్ని మనం వల్లాస్ కాగజ్ సృజనాత్మక పరీక్షలు అని చెప్తాం. బాగా గుర్తుంచుకోండి, ఆ పరీక్ష గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మూడో ఏమంటే మిన్నసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్. బాగా గుర్తుంచుకోండి, మిన్నసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్. మీకు తెలుసు మిన్నసోటా అనేటువంటిది అమెరికాలో ఉండేటటువంటి విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో పాల్ టోరెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఎవరమ్మా, పాల్ టోరెన్స్, టోరెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త, పాల్ టోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ పరీక్షను రూపొందించాడు. మిన్నసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ అనేటటువంటి పరీక్షను రూపొందించాడు. ఈ పరీక్షలో 10 రకాలైన ఉప పరీక్షలు ఉంటాయి. ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయి? 10 రకాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాలైన ఉప పరీక్షలు ఉంటాయి. ఏ పరీక్షలో? ఈ పరీక్షలో. అయితే ఈ 10 రకాలైన ఉప పరీక్షలు ఏ భావన ద్వారా రూపొందించబడ్డాయి అంటే 4 భావనల ద్వారా ఈ 10 రకాల పరీక్షలు రూపొందించబడ్డాయి. ఏ 4 భావనలు అంటే ఇక్కడ చూడండి, ఈ 4 రకాలైనటువంటి భావనల ద్వారా ఈ 10 రకాలైన పరీక్షలు రూపొందించబడ్డాయి. మొదటిది చిత్ర నిర్మాణము. ఇది ఒక కాన్సెప్ట్. ఈ చిత్ర నిర్మాణంతో ఈ పరీక్షలు అన్ని కానీ లేదంటే కొన్ని కానీ రూపొందించబడ్డాయి. ఇక్కడ ఏమీ లేదు, ఒక చిత్రాన్ని ఇచ్చి ఆ చిత్రాన్ని వెడగొట్టేసి వాడిని మనం పేర్చమని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంట్లో కూడా మనం ఇటువంటిది ప్లాస్టిక్తో వచ్చేస్తాయి, ఇటువంటి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇదో ఇటువంటి ఆకారాలు ఉంటాయి. చూడండి ఒకసారి, ఇటువంటి ఆకారాలు ఉంటాయి. చిన్నపిల్లలకు ఇవి మనం ఇచ్చేస్తాం. ఈ రకరకాలైన ఆకారాలు ఇచ్చి దాన్ని నిర్ణీతమైనటువంటి ఆకారంలో పేర్చమని చెప్పడం. వాడు దీంట్లో కరెక్ట్గా సెట్ చేస్తాడు, పేరుస్తాడు. ఒకటి, ఇది చిత్ర నిర్మాణ పరీక్ష. రెండవది సృజనాత్మక నమూనాలను గీయడము అన్నాడు. కొన్ని నమూనాలు ఉంటాయి, వాడికి ఇష్టం వచ్చినటువంటి బొమ్మలు, కాకపోతే వాడు ఏం గీసినా ఒకటి, ఒక పెద్ద కొండలు, అక్కడ ఒక గుడిసి, అక్కడ సూర్యకిరణాలు వచ్చేటట్లుగా, అక్కడ ఒక మడుగు ఉన్నట్లుగా, అందులో కొన్ని బాతులు ఉన్నట్లుగా, తామర పుష్పాలు ఉన్నట్లుగా, పక్కన చెట్టు, ఆ చెట్టు పైన కోతి, ఇటువంటివి వాడు క్రియేట్ చేస్తాడు. వాడికి వాడిగా క్రియేట్ చేసి, వాడికి వాడిగా ఆలోచన చేసి దాన్ని మనకు ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇందులో భాగంగా ఉంటుంది. తర్వాత వృత్తాల ఆధారంగా బొమ్మలు గీయడం. కొన్ని వృత్తాలను మనం ఇస్తాం, కొన్ని వృత్తాలను మనం ఇచ్చి ఏం చేస్తామంటే బొమ్మలు గీయమని చెప్తాం. ఇప్పుడు ఒక వృత్తం ఇచ్చాం, నీకు ఇష్టం వచ్చిన బొమ్మ గీయ అని చెప్పచ్చు. ఆ బొమ్మలో చూడండి, వాడు ఒక చెట్టు బొమ్మ వేశాడు, డిజైన్ చేశాడు. ఇక్కడ ఏం జరుగుతా ఉంది, వాడు కొన్ని రకాలైనటువంటి వృత్తాలను ఇచ్చినప్పుడు వాడు ఉపయోగించుకుంటున్నాడు. ఇట్లా ఎన్నో చేయొచ్చు. ఇంకొక వృత్తం ఇచ్చాం, వాడు గాజులాగా చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు. వాడు ఇంకొక వృత్తం ఇచ్చాం, అందులో ఆకారాలు వలయాలు గీయొచ్చు. వాడు ఇటువంటిది వృత్తాల ఆధారంగా చేసేటటువంటి పనులు వాడు చేయొచ్చు.
నెక్స్ట్ చతురస్రాలను నూతన ఆకారాలుగా గీయడం. నువ్వేం చేస్తావు, ఒక చతురస్రం ఇచ్చావు, ఒక చతురస్రం ఇచ్చావు, దీని ఒక ఆకారంగా గీయరా అని చెప్పావు. చూడండి ఈ చతురస్రాన్ని నేను డిజైన్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను డిజైన్ చేసినటువంటి నా ఆలోచన, నా ఆలోచనతో ఇక్కడ ఏమొచ్చిందో ఒకసారి నువ్వు గమనించండి. ఈ చతురస్రాన్ని నేను ఇల్లు చేశాను. ఇంకొక పిల్లడికి ఈ చతురస్రం ఇచ్చాం, దీన్ని ఏదైనా ఒక ఆకారం చేయమని చెప్పాను. ఇది ఈ చతురస్రానికి వాడు ఇంకొక చతురస్రం వేశాడు. చూడండి ఒక ఆకారం తయారు చేశాడు. అట్లా విద్యార్థిలో ఉండేటటువంటి సృజనాత్మకతను దీనికి అడగదలగా బిట్టు ఏంటంటే, ఇది శాబ్దిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నదా అశాబ్దిక పరమైన అంశాలతో కూడుకున్నదా అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అశాబ్దిక పరమైనటువంటి అంశాలతో కూడుకుని ఉంటుంది. ఏ పరీక్ష? ఈ పరీక్ష అశాబ్దిక పరమైనటువంటి అంశాలతో కూడుకుని ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, 10 రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయని చెప్పాను. ఈ 10 రకాలైన పరీక్షలు ఈ 4 అంశాలు ఆధారంగా రూపొందించబడింది. ఈ పరీక్షలను ఎలా మాపనం చేస్తారు, ఈ పరీక్షల ద్వారా పిల్లల్లో ఉండేటటువంటి సృజనాత్మకతను ఎలా మాపనం చేస్తారు, ఎలా తెలుసుకుంటారంటే, ఈ పరీక్షలను వీటి ఆధారంగా రూపొందించబడిన ఈ పరీక్షలను ఈ 4 అంశాల ఆధారంగా గణిస్తారు, మాపనం చేస్తారు. ఉదాహరణకు ధారాలత ఎలా ఉంది, ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఆ యాక్టివిటీని వాడు కంటిన్యూగా చేస్తున్నాడా ఆగిపోతున్నాడా, ఆగిపోయి చేస్తున్నాడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడా. అంటే ప్రజ్ఞావంతుడు సృజనాత్మక పరుడు అయితే కంటిన్యూగా చేస్తాడు, లేదంటే ఆగిపోతారు కొద్ది కొద్దిగా. ఇటువంటిది కూడా ఇందులో భాగం ధారాలత. సరళత ఎలా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, ఇచ్చినటువంటి ప్రశ్నలు వాడికి అనుకూలంగా మార్చేసుకుంటున్నాడా, ఎక్కడో లేని ఊహలు తీసుకుని చేయడం కాదు, తనకు అనుకూలంగా మార్చుకునే ప్రశ్నలు చేస్తున్నాడా అనేటువంటిదే దీనికి సంబంధించింది. అదే రకంగా స్వభావ సిద్ధత ఎలా ఉంది, వాడు పరీక్షను పూరించేటప్పుడు స్వభావ సిద్ధత వాడి పరంగా వాడు చేస్తున్నాడా, ఇతరుల సహకారంతో చేస్తున్నాడా, వాడు చేసేటప్పుడు వాడి మానసిక స్థితి ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాడిలో క్రియేటివిటీ పెరుగుతా ఉందా, అక్కడే ఉందా, తగ్గిపోతా ఉందా చెప్పచ్చు. చూడండి నవ్యత నోవల్టీ ఎలా ఉంది, కొత్తదనం ఏమైనా చూపిస్తున్నాడా. అందరూ చేసే పనులే చేస్తారు, ఇంకొంతమంది కొత్తగా చేస్తారు. మీకు చెప్పాను అందరూ చేసే పనులకు మనం చేసే పనులకు ఎలా ఉంటుంది. ఇప్పుడు వృత్త విచారు అందరూ ఏదోదో చేశాడు, ఒకడు ఇలా అన్నాడు చూడండి, ఒక టోపీ ఆకారం వచ్చింది. నవ్యత అందరూ గడియారం గీస్తారు, అందరూ కామన్గా అందరూ ఒక గాజును మనం ఇంట్లో అమ్మాయిలు బ్యాంగిల్స్ వేసుకుంటారు, ఆ బ్యాంగిల్గా తయారు చేస్తారు. కానీ వాడు చూడగానే ఇలా గీస్తాడు, ఇంకొకటి దీన్ని చూడగానే చూడండి సూర్యుడు అన్నాడు, ఇంకొకటి చూడగానే సార్ ఇది చంద్రుడు సార్ బాగా ఫ్రెయిన్గా ఉంది, ఇంకొకటి చూడగానే ఇది మడుగు సార్ దీని నుంచి వాటర్ ఉంది సార్ అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ఉంటుంది. అటువంటి క్రియేటివిటీని ఆధారంగా వాళ్ళలో మనం మార్పులు వేయడం చేస్తాం. అంటే గమనించండి ఈ పరీక్ష మినిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ అనేది ఈ 4 అంశాల ఆధారంగా 10 ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని ఇలా మాపనం చేస్తారు, ధారాలత సరళత భావశుద్ధత నవ్యత అనేటువంటి 4 అంశాల ద్వారా దీన్ని మాపనం చేయడం అనేటువంటిది చేస్తాడు. 4వది ఏముంది, బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ టెస్ట్. బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ టెస్ట్, ఇందులో విద్యార్థిలో ఉండేటటువంటి భావం ఏ రకంగా వెలుపలకు వస్తుంది అనేటువంటి అంశం మీద ఈ పరీక్షను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక కుటుంబము అనేటటువంటి భావన విద్యార్థిలో కలిగింది. ఈ కుటుంబము అనేటువంటి భావన ఏ మేరకు కలిగింది, దానిని నిత్య జీవితానికి విద్యార్థి ఏ రకంగా ఉపయోగించుకుంటాడు. చూడండి ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. మనకు బ్రౌనర్ అనగానే మనకు పెడగాగిలో గుర్తురావాలి, బోధనా శాస్త్రం గుర్తురావాలి. ఏ విద్యార్థికైనా ఏ వయసులో వారికైనా ఏ విషయాన్నైనా ఏదో ఒక బోధనా పద్ధతిని ఉపయోగించి చెప్పడానికి అవకాశం ఉంది అనేటటువంటి మాటలు ఈయన చెప్తాడు. కాబట్టి ఈయన అక్కడ గుర్తుకు రావాలి, మళ్ళీ ఇక్కడ గుర్తుకు రావాలి. ఇక్కడైతే ఏం గుర్తుకు రావాలి, బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ టెస్ట్ అనేదాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తర్వాత సచిమన్ ఎన్క్వైరీ ట్రైనింగ్ మోడల్, సచిమన్ ఎన్క్వైరీ ట్రైనింగ్ మోడల్. ఇది సచిమన్ అనగానే మీరు సృజనాత్మకత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సచిమన్ అనేటువంటి పరీక్ష దేన్ని తెలియజేస్తుందంటే, ఒక విద్యార్థిలో ఉండేటటువంటి వైఖరి స్థాయిని తెలియజేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల కథకారంగా ఈ పరిస్థితులను ఆధారంగా చేసుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఈ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయా లేవా,
ఉంటే ఏ రకంగా ఉంది, లేకపోతే ఏ రకంగా వాళ్ళని మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశాన్ని దీని ప్రకారం మనం తీసుకుని వస్తాం. ఇది ఇందులో ఉంటుంది. మరి అన్నిటికన్నా ముఖ్యమైనది గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షల గురించి ఇప్పుడు మనం పరిశీలించేస్తాం. గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలు, ఈ గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్ష 5 ఉప పరీక్షలతో కూడుకుని ఉంటుంది. 5 ఉప పరీక్షల ద్వారా దీనిని మనం మాపనం చేస్తాం. మొదటిది పద సంసర్గాల పరీక్ష. ఒకసారి దీన్ని గమనించండి. పద సంసర్గాల పరీక్ష అంటే విద్యార్థికి కొన్ని రకాలైనటువంటి పదాలు ఇచ్చి ఆ పదాల ఆధారంగా మిగిలిన వీలైన ఎక్కువ పదాలు చెప్పమని చెప్పడం. మనం వాడికి కొన్ని పదాలు ఇచ్చాం. బోర్డు అన్నాం, డస్టర్ అన్నాం, బెంచ్ అన్నాం, వ్యాన్ అన్నాం, మార్కెట్ అన్నాం. ఇలా చెప్పిన వెంటనే మిగతా పదాలను అతను పూరించుకున్నాం. ఆ పిల్లవాడిలో ఉండేటువంటి వకాబులరీని పరిశీలన చేసి అతను ఏ స్థాయి వరకు చెప్పగలడు అనేటువంటి దానిపైన ఈ పరీక్ష ద్వారా వాడిలో ఉండేటటువంటి క్రియేటివిటీని మనం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనం పదాలు ఇచ్చి ఆ పదాలని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాం. ఇందులో పద సంసర్గాల పరీక్షలో చెప్పేటుంటుంది. నెక్స్ట్ వస్తువుల అసాధారణ ఉపయోగాల పరీక్ష. ప్రశ్న ఇలా వచ్చింది అనుకో, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి కొబ్బరి చెట్టు దానివల్ల కలిగేటటువంటి ఉపయోగాలను వివరించమన్నాడు. ఈ విద్యార్థి దానిలో ఉండేటటువంటి వీలైనన్ని ఎక్కువ ఉపయోగాలు చెబితే ఇక్కడ గెడ్జెల్ జాక్సన్ పరీక్షలో ఏ ఉపాంశాన్ని పరిశీలించినట్లుగా అంటే వస్తువుల అసాధారణ ఉపయోగాలను పరిశీలిస్తున్నట్లుగా మనం గుర్తుకోవాలి. వస్తువుల అసాధారణ ఉపయోగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాం కొబ్బరి చెట్టు అన్నాం. కొబ్బరి చెట్టు అనగానే పిల్లలందరూ ఏం చేస్తారంటే కొబ్బరి కాయలో మాట్లాడతారు, లేకపోతే ఆ కొబ్బరి బోండంలో ఉండేటటువంటి నీళ్ళ గురించి మాట్లాడతారు, కొబ్బరి నీళ్ళ గురించి మాట్లాడతారు. ఇంకా దాంట్లో ఆలోచనాత్మకంగా దాన్ని మాట్లాడినాం అనుకోండి, కొబ్బరి మట్టలు ఉపయోగిస్తాడు, చలువ పందిళ్ళు వేసుకుంటాం. ఆ కొబ్బరి మట్టల్లో ఉండేటటువంటి పుల్లలను ఉపయోగించుకుంటాం, చీపుళ్ళు తయారు చేసుకుంటాం. ఆ కొబ్బరి చెట్టు యొక్క కాండాన్ని మనం దాన్ని చూసినట్లయితే ఆ ఇల్లు కట్టుకోవడానికి దీన్ని ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు. ఇంకా దీని ఆలోచన చేసినట్లయితే అనేక రకాల కొబ్బరి చెట్టు ద్వారా కళ్ళు గీత కార్మికులు అనేక సంవత్సరాలుగా దీనిపైన జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. అంటే ఎన్ని రకాలైనటువంటి అంశాలను దీని ద్వారా మనకు చెప్పొచ్చు. అదే ఈ పరీక్షను వస్తువుల అసాధారణ ఉపయోగాల పరీక్ష. ఇటుకల యొక్క ఉపయోగాలు చెప్పండి, అనేక రకాలైన ఉపయోగాలు చెప్తారు. ఒక వ్యక్తి దుస్తులు ధరిస్తున్నాడు, దుస్తులు ధరించడం వల్ల కలిగేటి ఉపయోగాలు చెప్పండి అన్నాడు. దీంతో అన్ని రకాల ఉపయోగాలు చెప్పచ్చు. ఇది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ మూడోది అదృశ్య ఆకారాల పరీక్ష. గమనించండి, ఇక్కడ ఏమీ లేదు. ఒక పటంలో అనేక రకాలైనటువంటి అదృశ్యమైన ఆకారాలు ఉంటాయి. ఆ ఆకారాలను వీడు విడదీస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఆకారం చూడండి, ఒక ఆకారం, 2 ఆకారాలు, 3 ఆకారాలు, 4 ఆకారాలు, 5 ఆకారాలు, 6 ఆకారాలు, రకరకాలైన ఆకారాలు ఉంటాయి. రకరకాలైన ఆకారాలు, 7 ఆకారాలు, వివిధ రకాలైనటువంటి ఆకారాలన్నీ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక బాక్స్లో నేను వాడికి ఇచ్చేసాను. ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తుందా అంటే కనిపించదు, అదృశ్యంగా ఉన్నాయి. ఒక పిల్లవాడిని పిలిచి ఈ అదృశ్య ఆకారాలను వేరు చేయమని చెప్పామనుకోండి, వాడు క్రియేటివిటీగా ఆలోచన చేస్తాడు. ఇక్కడ ఏదో ఒక ఆకారం ఉంది, ఓ ఈ ఆకారం ఉంది, దీన్ని మనం వేరు చేస్తాడు. ఇక్కడ ఒక ఆకారం చూడు, ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు. అదే ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు. ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు. ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు. అదే చూడండి, ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు. చూడండి, అంటే ఒక చిత్రంలో ఎన్ని రకాలైనటువంటి ఆకారాలు ఉందో ఈ ఆకారాలన్నింటినీ వెలుపలకి తీస్తారు, దాన్ని బట్టి పెడతాడు. దీన్ని మనం అదృశ్య ఆకారాల పరీక్ష అంటాం. ఏమిటండి చెప్పండి, అదృశ్య ఆకారాల పరీక్ష. ఇది కూడా ఎందులో భాగం అన్నాం, గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలో భాగంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్
మూడు విధాల ముగింపు పరీక్ష. నాలుగో పరీక్ష అన్నమా మూడు విధాల ముగింపు పరీక్ష. ఒక కథను మనం చెప్తాం. ఒక కథను 75% చెప్పిన తర్వాత ఆ కథను ముగింపు చేయమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథ ఇంత పెద్దది 100% ఈ కథ. ఈ కథను ఏం చేసాం, ఈ కథను ఇక్కడ కట్ చేసాం, 75% కట్ చేసాం. దీన్ని మూడు రకాలైనటువంటి ముగింపులో విద్యార్థి చెప్పాలి. చూడండి, ఒక కథకు మూడు రకాలైన ముగింపులు చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనేక రకాలైన ముగింపులు వచ్చినాయి. బాహుబలి వచ్చింది, బాహుబలి 1 అయిన తర్వాత కట్టప్పు గురించి ఎన్ని ముగింపు కథలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముగింపు కథను ఇచ్చేశారు. ఇది కూడా వాళ్ళలో ఉండేటటువంటి సృజనాత్మకతను తెలిపేటటువంటి పరీక్షగా మనం చెప్పచ్చు. దీన్ని మనం ఏమంటాం, మూడు విధాల ముగింపు కథ అని చెప్పచ్చు. ఆ తర్వాత సమస్యలను రూపొందించేటటువంటి అంశాలు, ఐదోది సమస్యలను రూపొందించేటటువంటి పరీక్షలను. ఇక్కడ ఏమీ లేదు, సమస్యలను రూపొందించేటటువంటి పరీక్షలో ఏం చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ పారాగ్రాఫ్ లో మొత్తం ఏం చేస్తారంటే ఒక కథ ఉండడం గమనిస్తాం. ఈ కథనంతా విద్యార్థి చదివి ఈ కథను విద్యార్థి అర్థం చేసుకుని వీలైన సమస్యలు రాయాలి. ఒకటో సమస్య, రెండవ సమస్య, మూడవ సమస్య, నాలుగవ సమస్య, ఐదవ సమస్య, ఇవంతా వ్యక్తిగత పరీక్షలు.